షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ టీడీపీ లో ఆరాటం చూసారా టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జోడు పదవులపై ఆశలు పెట్టుకున్నారు వచ్చే ఎన్నికల్లో అయ్యన్న తన కుమారుడు ప్రస్తుతం పార్టీలో దూకుడుగా ఉన్న యువనేత చింతకాయల విజయ్ ను అసెంబ్లీకి పంపించాలని ఆయన కలలుకంటున్నారు నిజానికి గత ఎన్నికల సమయంలోనే అయ్యన్న ఈ ప్రయత్నం చేశారు అయితే అప్పట్లో పోటీ తీవ్రంగా ఉందని భావించి విజయ్ కు చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు ఇక అయ్యన్న టికెట్ తీసుకున్నా ఓడిపోయారు సరే నాలుగేళ్లు గడిచిపోయాయి ఈ నాలుగేళ్ల కాలంలో తమ గ్రాఫ్ చూడాలని తమ కుమారుడు ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడో చూడాలనేది అయ్యన్న ఆలోచన ఇది బాగానే ఉంది విజయ్ కూడా దూకుడుగా ఉన్నారు వైసీపీపై పోరాటాల్లోనూ ఆయన పాల్గొన్నారు కేసు నమోదైనప్పుడు కూడా వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగారు సో అన్ని విధాలా టికెట్ ఇచ్చేందుకు అర్హులే ఈ మాట పార్టీలోనూ వినిపిస్తోంది అయితే ఇక్కడే అయ్యన్న మరో వాదన తెరమీదకి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆయనకు కూడా పార్టీ తరపున కీలక పదవిని ఇప్పించాలని కోరుతున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు సీటును అయ్యన్న కోరుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది కానీ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు కరాఖండీగా ఉన్నారని అంటున్నారు సీనియర్లు ఒక్క టికెట్ కంటే ఇచ్చేది లేదని పార్టీలో పదవులు ఇస్తామని అయ్యన్నకు తేల్చి చెప్పారని సమాచారం దీంతో అయ్యన్న ఆవేదనలో ఉన్నారని మర్గోవర్గం ప్రచారం చేస్తోంది అంతకు ముందు నిత్యం మీడియా ముందుకు వచ్చి వైసీపీపై విమర్శలు గుప్పించేవారు అయితే ఇప్పుడు కాస్త ఆలోచనలో పడ్డారని సమాచారం మొత్తంగా చూస్తే అయ్యన్న ఆలోచన బాగున్నా పార్టీలో ఆశావాహులు పెరుగుతుండటంతో అధినేత పరిస్థితి కూడా ఇరకాటంలోనే ఉందని అందుకే టికెట్ ఇవ్వలేకపోతున్నారని చర్చ సాగుతోంది దీంతో అయ్యన్న అభిమానులు పూజలు వ్రతాలు అంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారట ప్లీజ్ లైక్ షేర్ అండ్ మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం